వందే భారత్ ట్రైన్ మీద మళ్ళీ రాళ్ల దాడి జరిగింది అయితే మేకల మందని కొట్టడంతో రాళ్ల దాడి జరిగింది అన్నటువంటిది వార్త ఉత్తరప్రదేశ్లో మేకల మందని ఢీకొట్టిందన్న ఆగ్రహంతో వందే భారత్ రైలుపై తండ్రి కొడుకులు దాడికి దిగారు రెండు భోగిల అద్దాలు పాక్షిక ధ్వంసమయ్యాయి వందే భారత్ ఎక్స్ప్రెస్ మంగళవారం గోరఖ్పూర్ నుండి లక్నో బయలుదేరగా మార్గమధ్యంలో సోహనార్ ప్రాంతానికి చేరుకునేసరికి ముగ్గురు వ్యక్తులు రైలు పైకి రాళ్లు విసిరారు ఈ సమాచారం అందుకుని రైల్వే పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆదివారం ఇదే రైల్వే ట్రాక్పై గడ్డి మేస్తున్న సమయంలో వందే భారత్ రైలు డీకొని నర్హు పాస్వాన్ అనే వ్యక్తికి చెందిన మేకల మందం మృత్యువాదపడింది దీనిపై ఆగ్రహంగా ఉన్న పాస్వాన్ అతని ఇద్దరు కుమారులు ఈ రోజు ఉదయం రాళ్లు విసిరారు అని రైల్వే పోలీసులు వివరించారు ఇంతకీ రైలు పట్టాల మీద రైలు వెళ్ళకపోతే మేకలు వస్తాయని ఆపుకుని పక్కన కూర్చుంటారా అసలు రైలు పట్టాల మీద మేకలు పంపించినోడు రైలు మీద కోపంతో రాళ్ళ దాడి చేశాడట ఏమనాలి ఎక్ట్ వాళ్ళని అదే సమస్య